వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి వైకుంఠపురం నుండి ఆటోనగర్ వరకు లైటింగ్ వేయించి ప్రజల ప్రాణాలు కాపాడండి అంటూ ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు. తెనాలి వైకుంఠపురం నుండి ఆటోనగర్ వరకు వేస్తున్న 4 లైన్ల రోడ్డు పనులలో రోడ్డుపై ఉన్న లైటింగ్ను సుమారు 1.5 సంవత్సరాల క్రితం తొలగించారు. అందువలన రాత్రి సమయాల్లో సరైన వెలుతురు లేక ఇప్పటి వరకు సుమారు 16 ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని సభ్యులు తెలిపారు. రోడ్డు మధ్యలో డివైడర్లు ఎప్పుడో కట్టినందువల్ల డివైడర్ లోపల సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లయితే అనేక మంది ప్రాణాలు కాపాడినట్లే ఉండేది. ఇంకా ప్రమాదాలు జరగకుండా అత్యవసరమైన సెంటర్ లైటింగ్ను వైకుంఠపురం నుండి ఆటోనగర్ వరకు వెంటనే ఏర్పాటు చేయవలసి ఉందని మున్సిపాలిటీ ఆర్ఎన్పీ డిపార్ట్మెంట్ వారిని ఆదేశించి తెనాలి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిందిగా ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సురేష్ కుమార్, అర్జున్, ప్రకాష్ రావు, పొత్తూరి నాగేంద్రం, హరిదాస్ గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. వైకుంఠపురం దగ్గర నుంచి ఆటోనగర్ వరకు కూడా డివైడర్ ఏర్పాటు చేశారు. సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతూ ఉంది. ఆ సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి మేము ఈ రోజున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీరు సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసి త్వరితగతిన ప్రజల ప్రాణాలు కాపాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అట్లాగే ఏదైతే కొత్త వంతెన దగ్గర కానివ్వండి, మార్కెట్ వంతెన దగ్గర కానివ్వండి, సాయిబాబా గుడి దగ్గర కానివ్వండి, సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి ట్రాఫిక్ని క్రమబద్ధీకరించవలసిందిగా పోలీసు వారిని కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. రోడ్ల మీద లైటింగ్ వ్యవస్థ పెట్టి సిగ్నలింగ్ వ్యవస్థ పెడితే చాలా వరకు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు, మున్సిపాలిటీ వారు కానీ లేదా మన రెవెన్యూ అధికారులు కానీ ఎవరైనా సరే ఈ విషయంలో వెంబడే తగినటువంటి చర్యలు తీసుకొని దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. జొన్న, మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన నగదును ఇంతవరకు చెల్లించలేదని భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన గ్రివెన్సెల్లో సంఘ్ తరపున ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. 2018లో మే నెలలో జొన్న, మొక్కజొన్న పంటలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేయడానికి 1750-1450 రూపాయల ధరలను నిర్ణయించారని, ప్రభుత్వం కొనుగోలు చేయని పంటను వ్యాపారులకు అతి తక్కువ ధరలకు అమ్ముకున్నామని, రైతుల నష్టాన్ని భరించుటకు గాను ప్రభుత్వం క్వింటాకు 200 రూపాయలు రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పి ఇంతవరకు వేయలేదని వారు పేర్కొన్నారు. సబ్సిడీగా డబ్బులు క్వింటాల్కి 200 కాడికి ఇస్తామని చెప్పి మే నెలలో చెప్పారు, ఇంతవరకు పడలేదు. లేదు ఆగస్టు నెలలో అన్నారు, లేదు. ఆ డబ్బులు మళ్ళీ మీరు చెబుతున్నారు ఇవి రిటర్న్ అయిపోతాయేమో, డబ్బులు అక్కడ ఉన్నాయి, క్యాష్ అయితే వచ్చింది కానీ మాకు రైతులకు అందజేయలేదు అని చెప్పి మేము చాలా బాధపడుతున్నాము. దాని గురించి మళ్ళీ మొక్కజొన్న జొన్న వేసే టైం వచ్చి ఉన్నది కనుక ఈ సబ్సిడీ డబ్బులు కనుక ఇస్తే మేము విత్తనాలు కొనుగోలు చేయడానికి వాటికి మాకు ఉపయోగపడుతుందని మేము రైతులు బంధువులందరం ప్రార్థిస్తున్నాము. కొల్లిపర మండల గ్రామం కొల్లిపర దళితవాడలో ఇసుక రీచ్లలో ప్రభుత్వం అనుమతితో ఉచిత ఇసుకను తవ్వి విక్రయిస్తూ బతుకుతున్నాం. అయితే కొందరు కొల్లిపర గ్రామస్తులకు లంచాలు ఇవ్వలేదన్న కారణంతో మాపై ఫిర్యాదు చేసి రీచ్ను నిలిపివేయించారంటూ పలువురు దళితులు ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఇసుక క్వారీల ద్వారానే పనిచేసుకుని బ్రతుకుతున్నామని, రిబ్ మూసివేస్తే రోడ్డున పడతామని ఆర్డీఓను వేడుకున్నారు. ఫిర్యాదు చేసిన వారిలో సామల విజయకుమార్, శేఖర్రావు, దాసు, వెంకయ్య, చినబాబు, ఏసయ్య తదితరులు ఉన్నారు. మాది కొల్లిపర గ్రామం అండి. నా పేరు పాముల విజయకుమారు. మేము కొల్లిపర మాలిపల్లికి సంబంధించిన వాళ్ళం అండి. ఇసుక క్వారీకి గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇచ్చారండి. దాన్ని మేము రోజుకి దాదాపుగా 450-500 రూపాయలు కూలి పని చేసుకుంటూ జీవనాధారం గడుపుకుంటున్నామండి. ఈ మధ్య మా కొల్లిపర రైతులు వచ్చి మమ్మల్ని మా క్వారీ మీరు చేయటం ఏంటని, మాకు డబ్బులు ఇస్తే కుదరదు, మీరు రోజుకి 5000 చొప్పున మాకు ఇచ్చి మీరు పనిచేసుకోండి అది ఇదని మమ్మల్ని ఒత్తిడి పెట్టి ఇబ్బంది పెడతాం. మాకు వచ్చేదే 350-400 అయితే మీకు ఎట్లా ఇస్తామో అది ఇదని అన్నా కానీ మీరు ఇస్తేనే పని చేసుకుంటారు, లేకపోతే చేసుకోరు, మీరెవరు అని తిరుపతమ్మ గుడి ఒకటి ఉందండి, అక్కడ ఆడ పంపు కాడ మంచినీళ్ళు తాగటానికి కూడా ఇబ్బందిగా చేసి మమ్మల్ని టిఫిన్ చేయనిట్లేదు, మంచినీళ్ళు తాగనిట్లేదు, అన్నం కూడా తినకోకుండా చేసి మైనింగ్ ఆఫీసర్ వాళ్ళని బెదిరించి వాళ్ళని మైనింగ్ వాళ్ళని పిలిపించుకుని మా క్వారీ ఆపేదట్టు చేశారండి. మేము దాదాపుగా 300 మంది బతుకుతున్నామండి ఆ క్వారీ మీద. ఇప్పుడు మా జీవనాధారం లేకుండా రోడ్డును పడిపోయామండి. మా సమస్య ఆర్డీఓ గారు, కలెక్టర్ గారికి తెలియపరుస్తామని ఈరోజు ఇక్కడికి వచ్చి లిఖితపూర్వకంగా పత్రం అందజేశాం సార్. తెనాలి డివిజన్లో గ్రీవెన్స్కు 17 అర్జీలు వచ్చినట్లు ఆర్డీఓ శ్రీనివాసరావు తెలిపారు. వీటిల్లో ప్రధానంగా ఇళ్ల స్థలాలు ఇప్పించాలని ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. అయితే ప్రతి సోమవారం వచ్చిన అర్జీలను ఆయా ప్రాంతాల తహసీల్దారులకు అర్జీలను పంపించి సమస్య పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. మీకోసం అనేటువంటి కార్యక్రమం ఈరోజు జిల్లా కలెక్టర్ గారు 10 గంటల నుండి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
మన డివిజన్కి సంబంధించి ఒక 17 అర్జీలు రావడం జరిగింది. వాటిల్లో మరలా ఇచ్చినటువంటి వాటి మీద తీసుకున్న చర్యల గురించి మరలా మనం కొంచెం మానిటర్ చేయాల్సినటువంటి అవసరం కనపడతా ఉంది. రిపీటెడ్ అర్జీలు మాత్రం చాలా వరకు రావట్లేదు. బట్ ఒకటి రెండు ఏదైనా గత వారంలో ఇచ్చినా కూడా వాటిని మరలా వచ్చినటువంటి వాటిని ఆ తహసీల్దార్ కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎందుకు మరలా ఈ వారం వచ్చారో కూడా మళ్ళా వారికి తెలియజేసి విధానపరమైనటువంటి నిర్ణయాలు కానీ లేకపోతే ఏదైనా సర్వే పరమైనటువంటి అంశాలు ఇమిడి ఉన్నప్పుడు కొంత సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల భూమిని వెంటనే పంపిణీ చేయాలని కోరుతూ అంబేద్కర్ వైజ్ఞానిక విప్లవం ద్వారా ఆర్డీఓను కలిసి వినతిపత్రం అందజేశారు. 2009 నుండి నిరుపేదల ఇళ్ల సమస్య పెండింగ్లో ఉంచిందని సంస్థ అధ్యక్షుడు నాగరాజు చెప్పారు. దుగ్గిరాల తహసీల్దార్ ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ పెండింగ్లో ఉంచారని, ఇప్పటికైనా స్పందించి పేదలకు గృహాలు పట్టాలు ఇప్పించాలని కోరుతూ ఆర్డీఓకి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు నాగరాజు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద సేకరణ జరిగినప్పటికీ కూడా 2009 నుంచి పెండింగ్లో పెడుతున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వైఖరి నిరసనగా గత 5 నుంచి చిలువురు గ్రామంలో ఎస్సీ బీసీ ముస్లిం మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ వైజ్ఞానిక నిర్దేశకత్వంలో ఉద్యమాలు తీవ్రంగా చేసినప్పటికి కూడా ఆర్డీఓ గారు స్థలం వచ్చి విజిట్ చేసి 2 అయినప్పటికి కూడా స్థానిక రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ గారు ఇదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం అని చెప్పి కొన్ని 7 నుంచి పెండింగ్లో పెడుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించి పేదవాళ్ళకి ఇళ్ల స్థల సమస్యలు వెంటనే తీర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెనాలి మండలంలో ఆఫ్పేట కేటీటీ సొసైటీ క్రింద ఉన్న భూముల్ని సభ్యులమే కలిసికట్టుగా సాగు చేసుకోవడానికి రైతులందరూ తీర్మానించామని సొసైటీ అధ్యక్షులు బుస్సా ఆనందరావు ఆర్డీఓను కలిసి వినతిపత్రం అందజేశారు. కేటీటీ సొసైటీ 1923 స్థాపించినట్లు తెలిపారు. 10 చెందిన ఎస్సీలు ఈ సొసైటీలో 384 మంది సభ్యులుగా ఉండి భూమిని సాగు చేస్తున్నట్లు ఆనందరావు చెప్పారు. ప్రభుత్వం వీరందరికీ వ్యక్తిగత పట్టాలు ఇస్తామని అంటున్నారని, అయితే సభ్యులు వ్యక్తిగత పట్టాలు తీసుకునేందుకు సిద్ధంగా లేరని, గతంలో ఏ విధంగానైతే భూమిని సాగు చేసుకుంటూ ఉన్నామో అదేవిధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకి విన్నవించారు కేటీటీ సొసైటీ సభ్యులు. మా సొసైటీ 1923 స్థాపించబడింది. దీన్ని చుట్టుపక్కల పది గ్రామాల వాళ్ళు ఎస్సీలు సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వారు పట్టాలు ఇస్తాము, వ్యక్తిగత పట్టాలు ఇస్తాము అంటున్నారు. దీన్ని సొసైటీగానే కొనసాగించాలని మేము మనవి చేస్తున్నామండి. మాకు వ్యక్తిగత పట్టాలు వద్దు. మేమంతా కూడా ఇక్కడ ఎస్సీలమే సాగు చేసుకుంటున్నామండి. మాకు పట్టాల వల్ల వేరొకరు ఆ భూమిని కొనుక్కోవటం మా మనుగడ మా ఎస్సీల మనుగడ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకని మేము ఐక్యంగా ఉండడానికి నిర్ణయించుకున్నామండి. ఎన్నికల సర్వే కోసం వస్తున్న వారిపై భౌతిక దాడులకు దిగటం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం నేరమని డిఎస్పీ స్నేహిత పేర్కొన్నారు. ఇటీవల కొన్ని సర్వే సంస్థలు పార్టీలకు అతీతంగా సర్వేలు నిర్వహిస్తున్నారు. అలాంటి వారిని అడ్డగించటం, వారిని బంధించటం, ఇబ్బందులకు గురి చేయటం, కొట్టడం, గాయపరచడం చేస్తే చట్ట ప్రకారం నేరమవుతుందని డిఎస్పీ పేర్కొన్నారు. కొత్త వ్యక్తులుగా అనుమానితులుగా భావిస్తే సమీపంలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలి, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని తెలిపారు. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న ఈ సందర్భంలో రకరకాల సర్వేలు నడుస్తూ ఉన్నాయి. ఓటర్ లిస్ట్కి సంబంధించి, ఎలక్షన్కి సంబంధించిన సర్వేలు ఈ స్పా అనే ఆర్గనైజేషన్ నుంచి, ఇంకా కొన్ని ఆర్గనైజేషన్ నుంచి కొన్ని అఫీషియల్ సర్వేలు జరుగుతూ ఉన్నాయి. సో ఆ సర్వేలు జరిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓన్ పద్ధతిలో సర్వే చేసుకుంటూ ఉంటారు. ఈ సర్వే జరగడం అనేది వాళ్ళకుండే ఒక రైట్ లాగా, సో దట్ వీ కెనాట్ స్టాప్ దెమ్. ఈ పరిస్థితుల్లో ఏమైనా ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉండి వాళ్ళ మీద ఏమైనా అపోహలు ఉంటే, వాళ్ళని మీరు ఆపాలి అనుకుంటే, వాళ్ళు చేసేదాన్ని క్వశ్చన్ చేయాలి అనుకుంటే, ప్లీజ్ సెండ్ దెమ్ టు పోలీస్ స్టేషన్. వాళ్ళని పోలీస్ స్టేషన్కి పంపించండి, పోలీస్ వారికి ఇన్ఫామ్ చేయండి, ఇమీడియట్గా మేము స్పాట్కి రష్ అప్ అవుతాము, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఇష్యూ. అంతేగాని వాళ్ళు మీరు కన్ఫైన్ చేసి వాళ్ళని ఏదైనా వాళ్ళపైన అబ్యూస్ చేయడం, తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తే. ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ లో మొత్తం 10 అర్జీలు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ శకుంతల తెలిపారు. ఆర్ఎన్బి రోడ్ వెంట వీధి దీపాలు లేక ప్రమాదాలు జరుగుతున్నాయని, మరికొందరైతే కొన్ని చోట్ల మురుగు డ్రైన్లు లేవని, సర్వే చేయాలని, తదితర సమస్యలు తన దృష్టికి తెచ్చారని చెప్పారు కమిషనర్. ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ ద్వారా గృహాలు నిర్మించుకునేందుకు రుణం ఇప్పించాలని ఫిర్యాదులు అందాయని వివరించారు. ప్రతి సోమవారం ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి సమస్యలకు సత్వరమే పరిష్కారం చేయనున్నట్లు చెప్పారు కమిషనర్ శకుంతల. గ్రీవెన్స్ డే నిర్వహించడం జరిగింది మున్సిపల్ ఆఫీసులో. దీంట్లో ముఖ్యంగా
10 అర్జీలు వచ్చినాయి. ముఖ్యంగా ఆర్ఎంబి రోడ్డు ఒకటి లైటింగ్ లేకపోవటం వల్ల, స్ట్రీట్ లైటింగ్ లేకపోవటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పేసి, అదేవిధంగా కొద్దిమంది ఆ యొక్క డ్రైనేజ్ లేకపోవటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రోడ్డు డ్రైనేజ్ సౌకర్యాలు కల్పించడం కోసము, అదేవిధంగా సర్వే కోసము, అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ విషయం గురించి, ఇతర విషయాల గురించి కూడా అభ్యర్థులందరూ కూడా ప్రజలు వచ్చి విజ్ఞప్తులు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డుల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలి అని భావిస్తే 1100 ద్వారా ఆన్లైన్లో దాఖలు చేస్తే విచారణ చేసి కార్డు మంజూరు చేయడం జరుగుతుందని తహసీల్దార్ సుబ్బారెడ్డి చెప్పారు. పొజిషన్ సర్టిఫికెట్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారు 12 సంవత్సరాలు ఆ స్థలంలో ఉంటే అలాంటి వారు గృహాలు పరిశీలించి పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు చేస్తామన్నారు తహసీల్దార్. దళారీలను నమ్మవద్దని హెచ్చరించారు. ప్రభుత్వం వేరే వారికి మంజూరు చేసిన గృహాలను కొనుగోలు చేసి ఇబ్బందులు పడవద్దని తెలిపారు తహసీల్దార్. ప్రభుత్వ పథకాలు పొందాలంటే తప్పనిసరిగా స్మార్ట్ పల్స్ సర్వే చేయించుకుని ఉండాలని చెప్పారు. సమర్పించారు. ఈ అర్జీల్లో ఎక్కువ భాగం ఇళ్ల స్థలాల గురించి అప్లికేషన్ పెట్టుకుని ఉన్నారు. మరి పట్టణ ప్రాంతంలో తెనాలి మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఇళ్ళు ప్రభుత్వం నిర్మాణం చేసి మరి మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంచారు. మరి ఇంకా అర్హులైన వాళ్ళు ఎవరైనా ఉంటే, మరి పేదవారు, బలహీన వర్గాల వారు టౌన్లో ఉండి ఇళ్ల వసతి కోసము మరి ప్రభుత్వం గృహ నిర్మాణం చేసి ఇస్తుంది కాబట్టి, ఇక నుంచి మరి అర్జీలని గృహాల కోసం, గృహాల మంజూరు కోసం మున్సిపల్ కమిషనర్ గారికి అర్జీలు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ తెనాలి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి నియోజకవర్గ దళిత విభాగం పాదయాత్ర చేపట్టింది. ఈ రోజు ఉదయం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి పెదకాకాని తోట చర్చి వరకు సాగే ఈ పాదయాత్రను పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబతున్ శివకుమార్ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో అన్నాబతున్ శివకుమార్, వేమూరు నియోజకవర్గంలో మేరుగు నాగార్జున విజయాలను కాంక్షిస్తూ పాదయాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ప్రత్తిపాడు మాజీ శాసనసభ్యురాలు మేకతోటి సుచరిత పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ దళిత నేతలు కనపర్తి అనిల్, కొమ్ము రాయల్, రాజమోహన్, కిరణ్, చంటి, ప్రసాద్, ప్రీతం, మనోజ్, దేవయ్య, తాడిబోయిన రామయ్య, శ్రీనివాసరావు, రమేష్, పోతురాజు, అశోక్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, శివరామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంకల్పయాత్ర పోయిన సంవత్సరం 6వ తారీఖున బిగిన్ చేసే రోజు, 2 రోజుల ముందు అంటే 4వ తారీఖు తెనాల్లో నేను అన్న నాగార్జున ఇద్దరం కలిసి వైకుంఠపురం నుంచి విజయవాడ కృష్ణమ్మ గుడికి, అలాగే మేరీమాత టెంపుల్ వరకు పాదయాత్ర చేయటం జరిగింది. ఆ పాదయాత్ర తెనాలి రెవెన్యూ డివిజన్లోనే నభూతో నవభవిష్యత్తుగా 100 మంది నడిచి తమ మద్దతును తెలిపారు. అదే స్ఫూర్తితో ఈరోజు అదే తారీఖున వైఎస్ఆర్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఎస్సీసెల్ విభాగం ఆధ్వర్యంలో సోదరులందరూ కలిసి తెనాలి నుంచి కాకాని వరకు ఈరోజు పాదయాత్రను బిగిన్ చేశారు. తప్పకుండా ఈ పాదయాత్ర విజయవంతం అవ్వాలని. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోడికత్తి డ్రామాలతో ప్రజలను మభ్యపెట్టలేరు, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.
లో ప్రజల నుండి అర్జీల వెలువ, ప్రజా సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తామన్న ఆర్టీఓ శ్రీనివాసరావు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించాలంటూ నియోజకవర్గ దళిత విభాగం పాదయాత్ర. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.